కృష్ణా జిల్లా మచిలీపట్నం బందర్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. రైతులు తాము పండించిన పంటను నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించవచ్చన్నారు. ఇకపై వర్షాలు ఇతర కారణాలతో రైతులు ధాన్యం నష్టపోవలసిన అవసరం ఉండదన్నారు. మధ్య దళారుల చేతిలో రైతులు మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎన్ఎస్కే ఖాజవల్లి, తహసీల్దార్ సునీల్ బాబు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్యాడీ హార్వెస్టింగ్ మొదలైనందువల్ల నా 2వ తేదీ నుండి 6వ తేదీ లోపు జిల్లా మొత్తం మీద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ని ఏర్పాటు చేయమని మన ప్రభుత్వం వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మొన్న మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఒక టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి జిల్లా మొత్తం మీద 6వ తేదీ లోపు ఈ ఒక పీపీసీ సెంటర్స్ ఓపెన్ చేయాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మన యొక్క డివిజన్ లో మొత్తము 76 పీపీసీ సెంటర్లు ఉన్నాయి. వాటిలో 3 కేటగిరీస్ అంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు సంబంధించి 55 కొన్ని ఉన్నాయి, 55 ఉన్నాయి, కొన్ని వచ్చేసి జిల్లా సహకార సంస్థ వాణిజ్య వాటికి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా కొన్ని వచ్చేసి మార్కెటింగ్ శాఖలో ఉన్నాయి. మొత్తం మీద 76 పీపీసీ సెంటర్లు ఉండగా ఈ 76 పీపీసీ సెంటర్లలో మన మచిలీపట్నం మండలంలో వచ్చేసి మొత్తం 12 పీపీసీ సెంటర్లు ఉన్నాయి. వాటిలో ఈ రోజు మన మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ఈ ఒక పీపీసీ సెంటర్ ను ఈ రోజు ప్రారంభించడం జరిగింది. టోటల్ గా మన గవర్నమెంట్ వారు ఏదైతే కనీస మద్దతు ధర ప్రకటించారో 2020-21 సంవత్సరానికి గాను యొక్క గ్రేడ్ ఏ రకమైనట్లయితే 1888 రూపాయలు, అదేవిధంగా సామాన్య రకమైనట్లయితే 1868 రూపాయలు క్వింటాల్కు ధర ప్రకటించడం జరిగింది. తదనుగుణంగానే మాయిశ్చరైజర్ పర్సెంటేజ్ వచ్చేసి 17% అనేది ఫిక్స్డ్ నిర్ణయించారు. వీలైనంత వరకు ఆ యొక్క పర్సెంటేజ్ వచ్చినట్లయితే మనకు ఫిక్స్డ్ ఏదైతే కనీస మద్దతు ధర ప్రకటించారో కరెక్ట్ గా దాని ప్రకారం వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా మీ యొక్క ధాన్యాన్ని, పండించినటువంటి ధాన్యాన్ని పీపీసీ సెంటర్లకు అందచేయాలి. అదేవిధంగా ప్రతి పీపీసీ సెంటర్ కు కూడా కొన్ని ఆర్బీకేస్ ను మేము అటాచ్ చేయడం జరిగింది, మ్యాపింగ్ చేశాము. ఆ ఆర్బీకేస్ లో ఉన్నటువంటి విఐఎస్ ను కూడా పూర్తిగా దీనికి సంబంధించి హ్యూజ్ పబ్లిసిటీ చేయమని చెప్పాము. ఎందుకంటే రైతులకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి రైతులందరికీ కూడా సమాచారాన్ని అందించి వారు పండించినటువంటి ధాన్యాన్ని తప్పకుండా పీపీసీ సెంటర్లలోనే ఈ యొక్క అమ్మకం చేసే విధంగా రైతులు తెలుసుకోవాలని హ్యూజ్ పబ్లిసిటీ ఇవ్వమని విఏఎస్ అందరికీ కూడా మొన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఏడీఎస్, అదేవిధంగా ఈ యొక్క విఏఎస్ కి చెప్పడం జరిగింది. మన జేడీఏ గారు కూడా ఇక్కడ హాజరయ్యారు. మొత్తం మన జిల్లాలో అయితే 801 పీపీసీ సెంటర్లు ఉన్నాయి. వాటిలో మన డివిజన్ లో మాత్రం 76 ఉన్నాయి. ఇంకా హార్వెస్టింగ్ ఒకవేళ ఎక్కువ వస్తుంది ప్రొక్యూర్మెంట్ అనుకుంటే అవసరమైతే మరికొన్ని అడిషనల్ పీపీసీ సెంటర్స్ కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.